ప్రభు పేరట్ల మీ అందరికీ షలోమ్. తమ్ముళ్ళు చెల్లెళ్ళు, మీ తల్లి మీ తండ్రి కష్టపడి ఉద్యోగాలు చేసి కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని మీ స్కూల్ ఫీజు కట్టడానికి, కాలేజీ ఫీజు కట్టడానికి, డొనేషన్స్ కట్టడానికి లక్షలు లక్షలు మీ చదువు కోసం కట్టవలసి వచ్చినప్పుడు వాళ్ళకున్నటువంటి వస్తువులను, వారికున్నటువంటి స్థలాన్ని, పొలాన్ని, ఇంటిని తాకట్టు పెట్టి నిన్ను చదివిస్తున్నారు. నీకో ఏ లోటు లేకుండా నీకున్న ప్రతి అవసరాన్ని తీరుస్తున్నారు. అలా తీరుస్తున్నప్పుడు నువ్వు ఇంటికి ఆలస్యంగా వస్తే అడుగుతున్నారు, ఏంటైనా ఆలస్యంగా వచ్చావేమిటి, ఏంటమ్మా ఆలస్యంగా వచ్చావేమిటి. అలా అడుగుతున్నప్పుడు నీకు వచ్చేది ఏమిటి? కోపం. అలా కోపం వచ్చి ఏమంటావు? నీకెందుకు మమ్మీ నేను ఆలస్యంగా వస్తే, నీకెందుకు డాడీ నేను ఆలస్యంగా వస్తే. అది కాదురా, నువ్వు సాయంత్రం ఎవరితోనో తిరుగుతున్నావట, వాళ్ళు మంచోళ్ళు కాదు, నీ జీవితం పాడైపోద్దురా. నువ్వు ఆ విధంగా చెడు స్నేహాలు పెట్టి నువ్వు చదువు పాడు చేసుకుంటే నీ భవిష్యత్తు పాడైపోయి. నాకు తెలియదా, నేను చిన్నపిల్లన్నా, ఎవరితో తిరగాలో, ఎవరితో తిరగకూడదో ఆ మాత్రం జ్ఞానం నాకు లేదా? అయినా అనవసరంగా ప్రతి విషయంలో మీరు తలదోచుమాకండి. నేను ఏం చేయాలో, ఎవరితో తిరగాలో, ఎక్కడ ఉండాలో నాకు బాగా తెలుసు. ఏమ్మా ఆలస్యంగా వస్తున్నావు ఎందుకు? ఎవరో చెప్పారు ఒక అబ్బాయితో పాటు బైక్ మీద వెళ్తున్నావంటగా, జాగ్రత్త రోజులు బాగాలేదమ్మా, ఇలా చేయటం మంచిది కాదు. ఆ మాత్రం నాకు తెలియదా ఏం చేయాలో, ఎవరితో తిరగాలో, ఎవరితో తిరగకూడదో, ఎక్కడ ఉండాలో నాకు తెలియదు. ఆ విషయం గట్టి గట్టిగా అరిచేయడం తల్లి మీద, తండ్రి మీద. అయినా నీకెందుకు అస్తమానం ఇలా విసిరించు మాకు? ఏంటమ్మా అస్తమానం అలా ఫోన్లో మాట్లాడుతున్నావు, ఎంతసేపు అస్తమానం ఇంటర్నెట్లో కూర్చుంటున్నావు, ఏంటి నువ్వు చదువుకోవాలిగా? నీకెందుకు ఎవరితో మాట్లాడితే ఫోన్లో, నీకెందుకు 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 నీకెందుకు? మరి స్కూల్ ఫీజు కట్టాల్సి వచ్చినప్పుడు, డాడీ ఫీజుకి 12,000 రూపాయలు, అప్పుడు డాడీ అనాల్సింది నాకెందుకురా నీ స్కూల్ ఫీజు సంగతి. డాడీ ఎగ్జామ్ ఫీజు కట్టాలి, ఎంట్రన్స్ ఫీజు కట్టాలి, కాలేజీ ఫీజు కట్టాలి, డొనేషన్గా 3 లక్షలు కట్టాలి అన్నప్పుడు ఆ తల్లి ఆ తండ్రి చెప్పలేదే నాకెందుకురా ఆ ఫీజు గురించి, ఆ డొనేషన్ గురించి చెప్పలేదే. తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ, ఓహో తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ వాళ్ళు చూపించాలి. మరి కొడుకు ప్రేమ సంగతి ఏమైంది, కూతురు ప్రేమ సంగతి ఏమైంది? కష్టపడి చదివించాల్సింది తల్లి తండ్రి. ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు ఏంటి నాయన అని అడిగితే, ఏంటమ్మా అని అడిగితే నువ్వు తిరగబడతావు, ఎదిరిస్తావు. నువ్వు ఎటువంటి వ్యక్తివో తెలుసా? తల్లి అవసరంలా, తండ్రి అవసరంలా. నీకు కావాల్సింది వాళ్ళు కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించే సంపాదనలో నీకు స్కూల్ ఫీజు కావాలి, కాలేజ్ ఫీజు కావాలి, నీ బట్టలు కావాలి, నీకు పాకెట్ మనీ కావాలి. నువ్వు తిరగడానికి, జల్సాగా తిరగడానికి నీకు కావాల్సినవన్నీ కూడా వాళ్ళు సమకూర్చి పెట్టాలి. వాళ్ళ బాగోగులు ఏమిటో నీకు అవసరంలా, వాళ్ళ సంతోషం నీకు అవసరంలా. నువ్వు చదువుకొని విద్యలో మంచి మార్కులు సంపాదిస్తే నిన్ను చూసి గర్వించాలి అనేటటువంటి ఆలోచన నీకు అవసరంలా. నీకు కావాల్సిందల్లా వాళ్ళని పీల్చుకొని పిప్పి చేయాలంతే. ఉన్నారు అలాంటి వాళ్ళు, అలాంటి తమ్ముళ్ళు చెల్లెళ్ళు బాధ్యత లేకుండా జీవించేవాళ్ళు. డాడీ నాకు అవసరంలా, మమ్మీ నాకు అవసరంలా, కానీ వాళ్ళు కష్టపడి సంపాదించే డబ్బులతోనే నీ బట్టలు కొనుక్కోవాలి, నీ సెల్ ఫోన్లు కొనుక్కోవాలి, నీ బైకులు కొనుక్కోవాలి, నీ కాలేజ్ ఫీజులు కట్టాలి, అన్నీ వాళ్లే చేయాలి. కానీ వాళ్ళు మాత్రం, వాళ్ళ బాగోగులు మాత్రం, వాళ్ళ క్షేమం మాత్రం నీకు అవసరంలా. లేరా అలాంటి మూర్ఖులు, బుద్ధి లేనటువంటి తప్పిపోయిన కుమారులు కుమార్తెలు లేరా? అలా కష్టపడి చదివించిన తర్వాత నీకంటూ ఒక జాబ్ రావాలని కన్నీళ్లు కార్చారు, ప్రార్థన చేశారు, ప్రభువును వేడుకున్నారు, నీకంటూ ఒక జాబ్ వచ్చింది. ఇప్పుడు నీకు ఒక 30,000 రూపాయలు, 40,000 రూపాయలు, 20,000 రూపాయలు, 10,000 రూపాయలు జీతం. నా కొడుకు జాబ్ వచ్చింది, నా కూతురికి జాబ్ వచ్చింది. ఇక జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళు సెటిల్ అయితే బాగుంటుందని చెప్పి ఒక మంచి అమ్మాయిని, ఒక మంచి అబ్బాయిని నీకు ఇచ్చి పెళ్లి చేయాలని చెప్పి వాళ్ళు ఆశపడతారు. ఆఖరికి పెళ్లి చేస్తారు. పెళ్లి చేసిన తర్వాత వాళ్ళు వృద్ధాప్యానికి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? పెళ్లి చేసిన తర్వాత నువ్వు సంపాదించే సంపాదనలో, జీతంలో సగాన్ని నీ తల్లి కోరదు, నీ తండ్రి కోరడు. కనీసం ఆ వృద్ధాప్యంలో పట్టించుకోవాల్సిన కనీస ధర్మం నీకుంది. కానీ ఈ రోజులు ఎంతమంది తండ్రులు, ఎంతమంది భర్తలు, ఎంతమంది భార్యలు వృద్ధాప్యానికి వచ్చినటువంటి తల్లులను తండ్రులను పట్టించుకునేవారు ఎంతమంది ఉన్నారు? భర్తకు జీతం వస్తే ఆ జీతం మొత్తం తీసుకొచ్చి భార్యకి ఇవ్వాల్సిందే. 1,000 రూపాయలు తల్లికి కానీ తండ్రికి కానీ పంపించాలని చెప్పి ఒకవేళ ఆ భర్త ఆలోచన చేస్తే పిచ్చి పిచ్చి వేషాలు వేయమాకు, ఆ ముసరాలకు ఎందుకు పంపించాలి? నువ్వు కష్టపడి సంపాదిస్తుంది మా కోసం, నా కోసం, నా కుటుంబం కోసం అని చెప్పి కనీసం 1,000 రూపాయలు పంపిద్దామన్నా, 2,000 రూపాయలు పంపిద్దామన్నా,
తల్లికి తండ్రికి ఆ వృద్ధాప్యంలో ఉన్న కష్టాన్ని బట్టి, అనారోగ్యాన్ని బట్టి ఈ రోజులు ఎంతమంది కోడళ్ళు ఒప్పుకుంటున్నారు, ఎంతమంది అల్లుళ్ళు ఒప్పుకుంటున్నారు. దయచేసి గమనించండి, ఆ బిడ్డను కని, కూతురు కావచ్చు కొడుకు కావచ్చు, కని ఆ మొక్కను నాటి, ఆ మొక్కకు నీళ్లు పోసి, వర్షం వచ్చినా ఎండొచ్చినా తుఫాన్ వచ్చినా ఆ మొక్కకేం కాకుండా ఒక కర్ర కట్టి, ఆ కర్రకు కట్టి అది పడిపోకుండా, కుప్పగూలిపోకుండా, కొట్టుకుపోకుండా, తెగిపోకుండా జాగ్రత్తలన్నీ తీసుకొని ఆ మొక్క కాస్త మ్రానుగా మారి, ఆ మ్రాను కాస్త చక్కగా ఫలించి, చెట్టు కొమ్మల నిండా ఫలాలు ఉన్న తరువాత పెళ్ళయిందని చెప్పి ఆ భార్య ఏమంటుంది, ఈ చెట్టు నాది, ప్రతి కొమ్మకు ఉన్న ఫలాలన్నీ నావి అని భీష్మించు కూర్చుంటుంది. కానీ ఆ కుమారుడి యొక్క తల్లిని కానీ తండ్రిని కానీ పట్టించుకోవడానికి ఏమాత్రం ముందుకు రానివ్వదు. కారణం ఏమిటి అడుగుతున్నాను సహోదరులు సహోదరులు. మొక్కను నాటినటువంటి తల్లికి తండ్రికి వృద్ధాప్యంలో ఆ మొక్కలో నుంచి కనీసం కొన్ని ఫలాలు తినేటటువంటి అధికారం లేదంటారా? పరిశుద్ధుడు అయిన తండ్రి అవసరంలా, కానీ ఆస్తి మాత్రం కావాలి. ఎందుకు కోరాడు? ఇష్టానుసారంగా జీవించడానికి, తిరగడానికి, తందనాలు ఆడడానికి. ఎప్పుడు కోరాడు? తండ్రి ఇంకా బ్రతుకున్నప్పుడే ఆ తండ్రి గుండెలను గాయం చేస్తూ కోరాడు, నాయనా మాలో ఎవరైనా ఈ తప్పిపోయిన కుమారుని యొక్క మనస్తత్వం కలిగి ఉన్నట్లయితే, వ్యక్తిత్వం కలిగినట్లయితే మమ్మల్ని క్షమించండి నాయన, మా పట్ల జాలిపడండి ప్రభువ. ఇక నుంచైనా ఈ బుద్ధి లేని జీవితాన్ని, అనాలోచితమైన జీవితాన్ని, హీనమైన ఈ జీవితాన్ని విడిచిపెట్టి జ్ఞానం కలిగి, ఆత్మీయత కలిగి నిన్ను మహిమపరిచే కృప కనికరము, నీకు ఇష్టానుసారంగా నీ చిత్తానుసారంగా జీవించే భాగ్యము, తండ్రి అయితే తండ్రి, తల్లి అయితే తల్లి, భర్త అయితే భర్త, భార్య అయితే భార్య, కుమారుడైతే కుమారుడు, కుమార్తె అయితే కుమార్తె, తండ్రి నీ చిత్తానుసారంగా నీకు ఇష్టలుగా జీవించే భాగ్యం మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.